నీ దగ్గర కాదు రా మా ఊళ్ళోరా మేము చూపెడతాం ఏంటో నీ సంగతి ఏందో తెలుస్తాం లేకపోతే నీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో మాకు తెలుసు అంటే ఏమంటాం అహంకారం పొగరు రౌడీజం చేస్తానని వార్నింగ్ ఇచ్చాడా అంత బలుప అధికారం ఉంటే అహంకారం ఏది అధికార పార్టీ వాళ్ళు చేస్తే ఎక్కడైనా మాట్లాడేది ఇదే కదా పరదేశంలో ఒక విచిత్రం ఏంటంటే నీ అంతు చూస్తానంటూ ఒక సెక్షన్ ఆఫ్ పార్టీలు అంటే గనక హైలైట్ అవుతాయి ఇంకొక సెక్షన్ ఆఫ్ పార్టీలు అంటే వాళ్ళ ఆత్మగౌరవం ఆత్మాభిమానం లేదంటే వాళ్ళ మేధస్సు అవుతుంది ఈ దేశంలో చీలిక వర్గమైనటువంటి మీడియా మెజారిటీ వర్గం వచ్చేటప్పటికి ఇలాంటి దాన్ని కేవలం బీజేపీ ఏతర పార్టీలకి మాత్రమే హక్కు ఉంది బెదిరించే హక్కు తిట్టే హక్కు వార్నింగ్లు ఇచ్చే హక్కు బీజేపీలో ఉన్నటువంటి లీడర్ది అయితే మాత్రం హైలైట్ చేస్తాం అవతలోడు చేస్తే హైలైట్ చేయం ఇది ఒక విచిత్రమైనటువంటి కోణం అది వాళ్ళ ద్వేషం ఏంటంటే వాళ్ళు పుట్టినప్పటి నుండినో లేకపోతే వాళ్ళు పెరిగే క్రమంలోనో ఒక భావజాలంతో పెరగడం వలన ఒక ద్వేషపూరితమైనటువంటి వాతావరణాన్ని జనం మీద కూడా రుద్దడం ఇది ఎందుకు చెప్పాల్సి ఉందంటే మమతా బెనర్జీ నిన్న ఒక మాట మాట్లాడింది మహారాష్ట్ర ఉదంతం చాలా ఘోరమైనటువంటిది ఒక పార్టీలో వాళ్ళు ఇంకొక పార్టీకి ఎట్లా పోతారు అన్నది మన భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఇవి చేర్చుకోలేదా ఎలక్షన్స్ ముందు వెళ్ళారంటే ఒక పద్ధతి ఎందుకు ఎలక్షన్స్కి వాళ్ళు రెడీ అవుతున్నారు ఎలక్షన్లలో గెలిచిన తర్వాత కదా మళ్ళీ ఈవిడ చేర్చుకుంది బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళని మరి అక్కడేం తప్పు పట్టలేదు అంతకుముందు కమ్యూనిస్టులు చేర్చేసుకుంది అది ఏం తప్పు కాలేదు మీకు ఆ ఎమ్మెల్యేలని అస్సాం లాంటి వరదల ప్రాంతానికి ఎందుకు మా దగ్గరికి పంపించండి మర్యాద ఎట్టుంటుందో మేము చూపెడతాం అంటే ఏంటి మా దగ్గరకు వస్తే చితక్ కొడతామని ఇంతకుముందు సిబిఐకి అట్లాగే మర్యాద ఏంటో చూపెడతాం రమ్మంది తీసుకెళ్లి జైల్లో పెట్టించింది బట్ ఆవిడ ఒక సమరయోధురాలు ఏది మన అధికారుల్ని చంపేస్తుంది బంగ్లాదేశ్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నెత్తిన పెడుతుంది మన ప్రజల్ని హింసిస్తుంది బట్ ఆవిడ ఈ దేశపు సెక్యులరిజానికి సంబంధించినటువంటి ఒక ప్రతినిధి మరి అది ఈ దేశం సెక్యులరిజం అంటే ఈ దేశం వాళ్ళ ప్రాణాలు తీయడం ఏంటో అర్థం కాదు